గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో టికెట్ ఫినాలో ఎవరికి సొంతం అవుతుంది, ఎవరికి సొంతం అవుతుంది? ఎప్పుడైతే స్నో వారియర్స్ టాస్క్ అనేది ఇచ్చారో ఆ రోజు నుండి మన లెవెల్స్ ఆఫ్ టాస్క్ జరుగుతున్నప్పటి వరకు, అసలు టికెట్ ఫినాలే అనౌన్స్ చేసిన వెంటనే కూడా నేను క్లియర్గా చెప్పాను టికెట్ ఫినాలే వచ్చేది ఈ వ్యక్తికే అని చెప్పేసి. అది ఎవరనేది ఒక్క సెకండ్ మీరు ఇక్కడ వీడియో పాజ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, అలానే వీడియో చూడకుండా వెళ్ళిపోవద్దు. సో టికెట్ ఫినాలే ఆదిరెడ్డి గారికి వస్తుందని చెప్పేసి టికెట్ ఫినాలే స్టార్ట్ అయిన మొదటి రోజు ఓటింగ్లో ప్రతిరోజు చెప్తానే వచ్చాను టికెట్ ఫినాల్ ఆదిరెడ్డి గారికి వస్తుంది చూడండి చూడండి అని చెప్పాను. అనుకున్నదే జరిగింది. మన ఛానల్ ఏదైతే చెప్పిందో టికెట్ ఫినాలే సొంతమైంది ఆదిరెడ్డి గారికి. ఇది లేటెస్ట్ లీక్డ్ ఇన్ఫో. ఆ టాస్క్ డిజైన్ చేసినటువంటి విధానం చూస్తేనే చెప్పొచ్చు ఇక్కడ ఆదిరెడ్డి గారికి వస్తుందని చెప్పేసి. ఫిజికల్ టాస్క్ అయినా కూడా ఏదైనా కూడా, ఇక అసలు మ్యాటర్లోకి వస్తే కనుక తీరని అన్యాయంగా వచ్చేసి ఇక్కడ రోహిత్ అలాగే కీర్తిని అవుట్ ఆఫ్ ద గేమ్ చేశారు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి శ్రీహాను, ఎనయ, రేవంత్ వీళ్ళందరికీ ఆశలు అడి ఆశలు అయ్యాయి. కాకపోతే వాళ్ళకి వచ్చిన నష్టమేం లేదు. సో ఇక టాప్ ఫైవ్ కంటెస్టెంట్ కీర్తియా, రోహిత లేకపోతే ఆదిరెడ్డి అనుకున్నాము. సో ఆదిరెడ్డి టాప్ ఫైవ్లో కూర్చున్నారు కాబట్టి ఇక టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరెవరు అంటే కనుక ఇక్కడ వచ్చేసి రేవంత్, శ్రీహాను, ఆ తర్వాత వచ్చేసి ఇనయ, ఇనయ తర్వాత ఆదిరెడ్డి, ఆదిరెడ్డి తర్వాత రోహిత్. ఇది టాప్ ఫైవ్ యొక్క లిస్ట్. మీ టాప్ ఫైవ్ లిస్ట్ ఏంటనేది షేర్ చేయండి. ఆదిరెడ్డికి రావడం పట్ల మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్.